ఓటు ఎటు చీల్చేందుకు బాబు కుట్ర. ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పులు వస్తున్నాయి. 2014తో పోలిస్తే కొంత సంక్లిష్టంగా మారుతున్నాయి. తెలంగాణ తరువాత ఆంధ్రప్రదేశ్లో సైతం విజయావకాశాల్ని ప్రభావితం చేయగల స్థాయిలో ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. అదే ఇప్పుడు పార్టీలకు కీలకం. విభజనకు ముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 18% ఉండగా ఇప్పుడు విభక్త ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9% ఉండడమే దీనికి కారణం. 40 నుండి 50 స్థానాల్లో ముస్లిం ఓటు కీలకమైన ప్రభావం చూపించగలగడం మరో కారణం. ప్రభావం ఎక్కడ? చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రభావం విజయావకాశాల్ని నిర్ణయించేదిగా ఉండగా, ప్రకాశం, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేసుకున్న బంధం ఇప్పుడు తెగిపోయింది. అప్పుడా బంధం కారణంగానే ముస్లింలు టీడీపీకి దూరమయ్యారు. అదే సందర్భంలో దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ ముస్లింలకు చేసిన మేలు ఆ వర్గాన్ని వైఎస్ జగన్కు దగ్గర చేసేలా చేసింది. అంతేకాదు, ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్న దాదాపు 20 స్థానాల్లో 18 స్థానాల్లో విజయం వరించింది ఈ పార్టీని. ఇందులో కడప, రాయచోటి, మైదుకూరు, రాజంపేట, కమలాపురం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు, పుంగనూరు, మదనపల్లి, కదిరి, పెనుగొండ పీలేరు, నెల్లూరు సిటీ, గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్ ఆదోనీలు ఉన్నాయి. ఇప్పుడు అందుకే ముస్లిం ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ కన్నేసింది. వైసీపీ నుంచి మైనార్టీలను దూరం చేసేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. ముస్లింలను చీల్చడానికే నీచమైన కుట్ర. అధికారం కోసం ఎంతకైనా తెగించే బాబు మరో నీచమైన కుట్రకు పాల్పడ్డారు. గత ఎన్నికల్లో అవసరం లేని ముస్లిం ఓట్లు ఇప్పుడు గుర్తిచ్చాయి. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న ప్రతిసారీ ముస్లింలు చంద్రబాబుకు గుర్తేరారు. ఆ పార్టీతో బంధం తెగినప్పుడు మాత్రమే గుర్తొస్తారు. ఇప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న ముస్లింలను ఆ పార్టీ నుంచి దూరం చేయడానికి మైండ్ గేమ్ ఆడుతున్నారు. ముస్లింలలో రాజకీయాలకు దూరంగా ఉండే నేతలతో లేదా బయటకు తెలియకుండా పరోక్షంగా పార్టీని సమర్థించేవారితో ప్రకటనలు చేయిస్తున్నారు. వైఎస్ జగన్ బీజేపీలో చేరిపోతున్నారంటూ విష ప్రచారానికి పాల్పడుతున్నారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని జగన్ ఎన్నిసార్లు చెప్పినా అదే మాట వల్లెవేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం టీడీపీ ఐటీ వింగ్ ప్రత్యేకించి ఇదే పనిపై పడింది. రాయలసీమ గుంటూరు జిల్లాలోని ముస్లిం ఓటు బ్యాంకే ప్రధాన లక్ష్యంగా జగన్ని బీజేపీకి అంటగడుతూ పోస్టులు భారీగా పెడుతున్నారు. ఓవైపు సోషల్ మీడియాలో పోస్టింగ్లు, మరోవైపు ఎన్డీఏలోని తన పాత మిత్రులతో జగన్కి అనుకూలమైన స్టేట్మెంట్లు ఇప్పించడం ఇంకోవైపు. తాజాగా కేంద్ర మంత్రి దాస్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. జగన్ని సీఎం చేసేందుకు సహాయపడతామని చెప్పించడం ద్వారా ముస్లింల మైండ్ సెట్ ని మార్చడానికి నీచమైన కుట్రకు తెరతీశారు బాబు. వాస్తవానికి దాస్ బీజేపీ వ్యక్తే కాదు, ఎన్డీఏ భాగస్వామ్యంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన నేత. సంసారం చేసినంతకాలం బీజేపీను గాని మోడీ ద్వయాన్ని గాని ఆకాశానికెత్తేసిన బాబు విడాకుల నేపథ్యంలో విమర్శలు మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ బీజేపీని ఎందుకు నిలదీయడం లేదంటూ అర్థం లేని ఆరోపణలు చేయడం, ఎల్లో మీడియా దీనికి విస్తృత ప్రచారం కల్పించడం కుట్రలో భాగమే. అదే ప్రత్యేక హోదా కోసం జగన్ మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు కనీసం మద్దతివ్వలేదు సరికదా, ఎల్లో మీడియా కూడా ప్రశ్నించలేకపోయింది. కానీ జగన్ బీజేపీని నిలదీయడం లేదనే అంశానికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బీజేపీకి మద్దతివ్వమని వైసీపీ ప్రకటించినా, ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేసిన బాబు అండ్ కోకి కానీ ఎల్లో మీడియాకు కానీ కనిపించవు. టార్గెట్ ఒక్కటే, విష ప్రచారం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడం. 9% ఓట్లలో కనీసం 2% ఓట్లను చీల్చగలిగినా చాలనేది ఆ పార్టీ అభిప్రాయంగా ఉంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఐటీ వింగ్ను బలోపేతం చేసి విజయవాడ, గుంటూరు, అనంతపురం, రాజమండ్రి కేంద్రాలుగా పార్టీలోని ముస్లిం కార్యకర్తలతో లేదా బినామీ పేర్లతో జగన్కు బీజేపీతో అంటగడుతూ పోస్టింగ్లు పెడుతున్నారు. రంజాన్ మాసంలో కూడా అన్ని మసీదుల వద్ద టీడీపీ అనుయాయులు ఇదే విషయంపై పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేసి జగన్ వైఖరిని విమర్శించారు కూడా. ముస్లింలు ఆలోచన చేయండి, టీడీపీలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా ఎందుకు లేడు? క్యాబినెట్లో స్థానం ఎందుకు కల్పించలేదు? వీటికి సమాధానం మరో కుట్రగానే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 స్థానాల్లో మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ ఒక్కటి మినహా మరెక్కడా కనీసం ముస్లిం అభ్యర్థికి టికెట్ కూడా ఇవ్వలేదు. చిత్తూరు నియోజకవర్గం పీలేరులో పెద్దగా పరిచయం లేని ఇక్బాల్ అహ్మద్ బాషాకు నామమాత్రపు టికెట్ ఇచ్చారు. అది కూడా ఎందుకో తెలుసా? ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీలు ఉన్న రామచంద్రారెడ్డిని ఓడించడానికి ఒక కారణమైతే, ఇదే నియోజకవర్గం నుంచి సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి తన రహస్యమిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉండడం. ఇక్బాల్ను రంగంలోకి దింపితే ముస్లిం ఓట్లు చీలిపోయి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు సాధ్యపడుతుందనేది బాబు వ్యూహం. అయితే ఇది బెడిసికొట్టి ముస్లింలు వైసీపీ వైపు నిలవడంతో రామచంద్రారెడ్డి గెలవగలిగారు.
మరొకవైపు వైసీపీ తరపున గెలిచిన కదిరి, విజయవాడ వెస్ట్, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఆయా అభ్యర్థుల ఓటమికి తీవ్రంగా కృషి చేసింది. అంతేకాదు, విజయవాడ వెస్ట్లో అయితే ఏకంగా తన మిత్రపక్షం బీజేపీకి సీటు కేటాయించి వెల్లంపల్లి శ్రీనివాస విజయానికి తీవ్రంగా ప్రయత్నించింది టీడీపీ. పీలేరులో రాజకీయ కుట్ర కారణంగా తప్పితే మరెక్కడా ఒక్క ముస్లిం అభ్యర్థికి టీడీపీ ఎందుకు సీటివ్వలేకపోయిందో ఎల్లో మీడియా సమాధానం చెప్పాలి. ఆ పార్టీ వైపు ఉన్న కొద్ది మంది ముస్లింలు ఆలోచన చెయ్యాలి. దీనికి కారణాలు లేకపోలేదు. బీజేపీతో కుదుర్చుకున్న ఒప్పందమే అది. బీజేపీ అదే చేసింది కూడా. ఒక్క స్థానాన్ని కూడా ముస్లింలకు కేటాయించకుండా మెజార్టీ ఓటు బ్యాంకుపై దృష్టి కేంద్రీకరించి ముస్లిం ఓట్లను ప్రత్యర్థులు చీల్చుకునేలా చేసి విజయాన్ని సాధించడం. మిత్రపక్షం బీజేపీతో చేసుకున్న బంధం కారణంగానే ఇది జరగలేదని బాబు చెప్పగలరా? లేకపోతే టీడీపీకి ముస్లిం అభ్యర్థులే లేరా? మంత్రి పదవి సంగతి దేవుడెరుగు, కనీసం టికెట్ కూడా ఎందుకివ్వలేదు? సమాధానం ఉందా బాబు దగ్గర? ఈ విషయంపై ముస్లిం సోదరులు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేబినెట్ విస్తరణ సమయానికి విజయవాడ వెస్ట్, కదిరి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు కదా, మరి అప్పుడైనా మంత్రి పదవి ఎందుకివ్వలేకపోయారు? పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్సీ షరీఫ్కైనా కేబినెట్లో స్థానం ఎందుకివ్వలేదు? ఇప్పుడు బీజేపీతో బంధం తెగిన అనంతరం, అది కూడా ఎన్నికలు కేవలం 9 నెలలున్న తరుణంలో కేబినెట్లో ముస్లింలకు స్థానంపై ఆ పార్టీ ఆలోచన చేయడం సమంజసమేనా? ముస్లింలను పక్కన పెట్టడమనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఇదంతా చంద్రబాబు వ్యూహమేనని రాజకీయవేత్తల విశ్లేషణ. బీజేపీతో బంధం నేపథ్యంలో ముస్లిం హిందూ ఓట్ల విభజన కోసం బ్రాహ్మణ వర్గాల్లో పట్టుకోసం చేసిన ప్రయత్నమే అంటున్నారు. హిందూ మెజార్టీ ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో కొల్లగొట్టే బీజేపీ తరహా వ్యూహానికి బాబు తెరతీశారన్నది నిర్వివాదాంశం. ఈ అంశాలన్నింటిపై ముస్లింలు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముస్లింలు ఖచ్చితంగా వైసీపీ వైపు ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇదే ఇప్పుడు సమస్య అయింది. ఆ పార్టీ నాయకత్వంలో కానీ అధినేత జగన్లో కానీ ముస్లింలు తమ నుంచి దూరం కారనే ఓవర్ కాన్ఫిడెన్స్ కు కారణమైంది. నమ్మకం మంచిదే, కానీ ఒక విషయాన్ని ఆ పార్టీ మరచిపోతోంది. ముస్లింలు తమకు స్థానం కల్పించకపోయినా పెద్దగా పట్టించుకోరు, కానీ బీజేపీతో స్నేహహస్తాన్ని ఎన్నటికీ జీర్ణించుకోలేరు. టీడీపీ అండ్ కో చేస్తున్న విష ప్రచారాన్ని చూస్తూ ఊరుకోవడం మంచి పరిణామం కాదన్న సంగతి పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. అవసరమైతే ప్రత్యేక హోదా విషయమై కేంద్రం చేసిన మోసాన్ని నిలదీయాల్సిందే. పార్టీకి దగ్గరైన ముస్లింలను దూరం చేసేందుకు భారీ స్థాయిలో ప్రత్యర్థి కుట్ర చేస్తుందని తెలిసినప్పుడు రిస్క్ తీసుకోకుండా నిర్లిప్తత వహించడం పార్టీకి శ్రేయస్కరం కాదు. టీడీపీ లక్ష్యంగా చేసుకున్న కనీసం 2% ఓట్లు చీలిపోయినా తమకు నష్టం వాటిల్లగలదని పార్టీ యంత్రాంగానికి తెలియడం లేదా? ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఈ దిశగా ఆలోచన చేయకపోతే టీడీపీ అనుకున్న లక్ష్యం ముస్లిం ఓటును చీల్చడం అన్నది నెరవేరే అవకాశం లేకపోలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.